ఈ వరల్డ్లోనే అత్యంత కష్టమైన అండ్ దరిద్రమైన పనులు ఏంటి అంటే నా దృష్టిలో రెండు ఉన్నాయి భయ్య. ఒకటి జనాలతో పనిచేయించడం, ఇంకోటి పేరెంటింగ్. ఎందుకంటే ఈ రెండిట్లో నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎన్ని క్యాలిక్యులేట్ చేసి చాకరీ చేసినా రిజల్ట్ ఎప్పుడు నీ చేతుల్లో ఉండదు, అండ్ గుడ్ రిజల్ట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదు. అలాంటి ఒక కాంప్లెక్స్ టాపిక్ అయిన పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈ పాడ్ మన పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు, ఎందుకంటే ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ మన పేరెంట్స్ ఉన్న ఏజ్లో ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఆ ఏడ్చాడు అదవా, వీడేమైనా కన్నడ పెట్టాడా వీడు చెప్పింది వినడానికి అని అనుకుంటారు. బట్ ఇది కొత్తగా పేరెంట్స్గా మారిన అండ్ మారుతున్న మన మిలీనియల్స్ అండ్ జెన్జీ కోసం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో జరిగే సగం దరిద్రాల కారణం బ్యాడ్ పేరెంటింగ్. ఎగ్జాంపుల్కి, ఒక ఫాదర్ రోజు తాగొచ్చి ఇంట్లో వాడి వైఫ్ని పిల్లల్ని కొడుతూ పెంచి పోషించాడు. ఆ ఇంట్లో పెరిగిన పిల్లోడు వైలెన్సే అన్నిటికీ ఆన్సర్ అని ఫిక్స్ అయ్యాడు. ఆ పిల్లోడు ఎవరో తెలుసా? అడాల్ఫ్ హిట్లర్. 8 కోట్ల మంది చావుకి కారణమయ్యాడు. హిట్లర్ ఒకడే కాదు, ఈ సీరియల్ కిల్లర్స్, సైకోపాత్స్, డొమెస్టిక్ వైలెన్స్ అబ్యూజర్స్, వీళ్ళల్లో 90% మంది బ్యాడ్ పేరెంటింగ్ అండ్ పోర్నోగ్రఫీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే తయారయ్యారంట. అంటే ఇక్కడ ఏదైనా ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. అరే అజయ్గా, బ్యాడ్ పేరెంటింగ్ అంటున్నాం, అది ఎప్పుడో తాతల అమ్మమ్మల టైంలో చదువు సందేహం లేక ప్రపంచం ఏంటో తెలియక అలా జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ కదా, ఇంకా ఎందుకు అలా జరుగుతుంది అనే డౌట్ రావచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరెంటింగ్ కెన్ బి పాస్డ్ ఆన్ ఫర్ జనరేషన్స్. మన పెద్దోళ్ళందరూ వాళ్ళని ఎలా పెంచారో మనల్ని కూడా మ్యాక్సిమం అలానే పెంచుతారు. ప్రాబ్లం అక్కడే వచ్చింది, చాలామంది రాంగ్ ట్రెండ్లో పెరిగారు, అదే ట్రెండ్ వాళ్ళ పిల్లలతో కూడా కంటిన్యూ చేశారు. ఆ టాక్సిక్ ట్రెండ్లో భాగంగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న కొన్ని పద్ధతులు ఏంటంటే, అన్హెల్దీ కంపారిజన్స్. ఆ సుబ్బారావు గారు అబ్బాయి చూడరా, ఆడి చేతుల్లో ఎప్పుడు చూసినా పుస్తకం. ఆడు చదివే స్కూల్లోనే నిన్ను చదివిస్తున్నాను, ఆడు వెళ్ళే ట్యూషన్కే నిన్ను పంపుతున్నాను, అయినా మార్కులు చూస్తే బండి 0, అయినా నేనేం పాపం చేశానరా, నా కడుపు నువ్వు పుట్టావు అని అనడం. ఈ డైలాగ్ ఎంత కామన్ అయిపోయిందంటే, వీఆర్ నో లాంగర్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఇట్. బయట వాటితో కంపేర్ చేసినా ఓకే, ఏదో ఫీజు కడుతున్నారు ఫ్రస్ట్రేషన్లో అన్నారు అనుకోవచ్చు. దీనికంటే వర్స్ట్ ఏంటంటే, సిబిలింగ్స్ మధ్య కంపారిజన్ పెడతారు. భయ్య, అన్నయ్య చూడు ఎంత బాగా చదివాడో, ఈడికే రోగం, అక్క మెడిసిన్లో సీట్ తెచ్చుకుంది నువ్వు తెచ్చుకోవాలి అని ఇంట్లోనే ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తారు. సిబిలింగ్స్ది కూడా అయ్యాక ఇంకా డైరెక్ట్ పేరెంట్స్తోనే కంపారిజన్ ఉంటుంది. మా రోజుల్లో స్కూల్కి చెప్పులు లేకుండా చెరువులు దాటి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి చెట్టు కింద కూర్చొని పాఠాలు విని మళ్ళీ రిటర్న్లో అడవి నుంచి కూరగాయలు దింపుకొని తెస్తే మా అమ్మ కట్టెల పొయ్యి మీద వాటిని వండి పెట్టింది, అవి తినుకుంటూ చదువుకున్నాంరా మేము అని అంటారు. దీనేమ్మా మీరు స్కూల్కి వెళ్ళారా యుద్ధానికి వెళ్ళారంటే అన్నట్టుంటుంది. నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మేము చాలా కష్టపడ్డాం, మీకు ఇప్పుడు ఎంత సౌకర్యంగా ఉన్నా ఏమీ కష్టపడట్లేదు అని చెప్పకుండానే చెప్తున్నారు. ఇలా కంపేర్ చేస్తే రియలైజ్ అవుతారు పోటీతత్వం పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ నో, కంపేర్ చేస్తే ఐఎమ్ గుడ్ ఫర్ నథింగా అని సెల్ఫ్ ఎస్టీమ్ డ్యామేజ్ అవుతుంది. కంపేర్ చేసిన వాళ్ళపైన అసూయ, ద్వేషం, కోపం పెంచుతుంది, అది సిబ్లింగ్స్ అయినా బయట వాళ్ళైనా. సో దట్స్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ యూజింగ్ అఫెన్సివ్ వర్డ్స్ అండ్ వైలెన్స్. ఏం చెప్పాలి దీని గురించి? వైలెన్స్, అది మన డిఎన్ఏలో ఉంది. డాడీ గడప తగిలింది, అయ్యో అవునా, ఆగ్నా నా గడపను కొడదాందా, ఓకేనా, ఏం కా తగ్గిపోతుందిలే నానా అని అన్నిటికీ కొట్టడమే సొల్యూషన్ అనే ఒక ప్రాక్టీస్. ఇంకోటి పేరెంటల్ ఫైట్స్. మగుడు పిల్లల మధ్య గొడవలు కామన్, ఐ నో దట్, బట్ పిల్లల ముందే కొట్టేసుకోవడాలు తిట్టడాలు చేస్తే ఓహో ఇట్ ఈజ్ ఓకే టు హిట్ ఈచ్ అదర్ అండ్ అబ్యూజ్ అనమాట అని ఫిక్స్ అవుతారు. ఆ చిన్న పిల్లలే కదా వీడికి గుర్తుంటుందా అని అనుకోకండి. చెప్పా కదా ఇంట్లో వైలెన్స్ చూసి పెరిగిన పిల్లోడు హిట్లర్ ఎలా అయ్యాడో, మీ వాడు హిట్లర్ అంత కాకపోయినా వైలెన్స్ ఈజ్ ఓకే అని అనుకోకూడదు. అర్జున్ రెడ్డిలు అయ్యేది అలానే, దట్స్ ఎ టాక్సిక్ ట్రేడ్ బ్రో. అండ్ కమింగ్ టు హిట్టింగ్ కిడ్స్, ఇండియాలో ఉన్న ప్రతి పిల్లోని రిలీజియన్, కాస్ట్, ప్లేసు, కలర్ అని డివైడ్ చేసినా వీళ్ళందరినీ కలిపేవి ఒక రెండు ఉన్నాయి, అవే చెప్పులు అండ్ చీపిరి. కొట్టే స్టైల్లో తేడా ఉండొచ్చు, కానీ యూనివర్సల్గా పేరెంట్స్ అందరూ కొట్టేది మాత్రం వీటితోనే. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. ఐ డూ నో దట్ పిల్లలు ఒక ఏజ్ దాటాక సైకోసాలగాలలాగా బిహేవ్ చేస్తారు, డిస్ట్రక్షన్ మోడ్లో ఉంటారు, అలాంటప్పుడు డిసిప్లినింగ్ అవసరం. అయితే డిసిప్లిన్ అనే పేరుతో ఏదో మొట్టికాయలు వేయచ్చు లేక మందలిస్తూ ఒక చెంపదెబ్బ వేయచ్చు, కానీ మమ్మీ డాడీ కలిసి ఏదో ట్యాగ్ టీమ్ మ్యాచ్ లాగా బెల్ట్లు, కేబుల్ వైర్లు, అట్లకాడతో వాతలు పెట్టి సాడిస్ట్లాగా చేయకండి. ఏ ఇవన్నీ హంబక్కబ్బా, తండ్రి పేరు చెప్తే వనకాలి జనార్దన్, ఇలా మెత్తగా ఉండే పనులు కావు, పిల్లలకి భయం పెడితేనే మాట వింటారు. మా బాబు మమ్మల్ని అలానే పెంచారు, మేమందరం బాగానే ఉన్నాంగా, అలానే మీరు భయం పెట్టండి అని చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు. ఏ రోజైతే మీ పిల్లలు మిమ్మల్ని ఫ్రెండ్లీగా చూడడం ఆపేసి భయపడటం స్టార్ట్ చేస్తారో ఆ రోజు యాజ్ ఎ పేరెంట్ యు ఆర్ డన్ బ్రో, ఇట్స్ గాన్. ఇంకా
వాడు ఇంకా ఏది కమ్యూనికేట్ చేయడు మీకు. బీయింగ్ హార్డ్ ఆన్ చిల్డ్రన్ డజన్ మేక్ దెమ్ స్ట్రాంగర్. గుర్తుపెట్టుకోండి, పెయిన్, ఫియర్, ట్రామా ఇవన్నీ ఒక పర్సనాలిటీని బిల్డ్ చేస్తాయి, విచ్ మైట్ నాట్ డూ ఎనీ గుడ్ ఫర్ ద కిడ్ ఆర్ టు ద పీపుల్ అరౌండ్ హిమ్. 10 ఇయర్స్ ఏజ్ తర్వాత మీరు వాడికి పేరెంట్ లాగా కాదు ఒక ఎల్డర్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అలా ఉంటే రేపు వాడు ధైర్యంగా నానా నాకు అబ్బాయిలే ఇష్టం నేను గేని అని చెప్పాలి అనుకున్నా భయపడకుండా చెప్పగలుగుతాడు. లేదంటే ప్రతి చిన్నదానికి లైక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా జాబ్లో రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నా భయపడుతూ సూసైడ్స్ ప్లాన్ చేసుకుంటారు, ఇంకా మీ ఇష్టం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్రిటిసిజం అండ్ రిలేటివ్స్. రిలేషన్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ ఇంపార్టెంట్. మనందరికీ ఫన్ లవింగ్ అత్తలు మామలు ఉండే ఉంటారు, దే ఆర్ గుడ్. బట్ ఇంకో బ్యాచ్ ఉంటుంది, సావగొట్టే బ్యాచ్. ఇప్పుడంతా జెన్జీ వాళ్ళకు కొంచెం రిలేటివ్స్ అందరూ ఎడ్యుకేటెడ్ అండ్ వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు, కానీ అంటిల్ మిలీనియల్ జనరేషన్కి మోస్ట్ ఆఫ్ అవర్ అత్తలు పిన్నులు అమ్మమ్మలు డిన్ హ్యావ్ ఎనీ ఎడ్యుకేషన్. ఇంట్లో పనులు చేసుకోవడం, సీరియల్లు చూడడం ఇదే వాళ్ళ ప్రపంచం. సో వాళ్ళకున్న ఒక చిన్ని ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ కోసం పక్కోడి మ్యాటర్స్ పైన పడేవాళ్ళు. ఏంటదినా మీ వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఉద్యోగం రానట్టుందిగా అని ఒక్కళ్ళు. ఇంకొంతమంది అక్కా ఇది విన్నావా, మోహన్ రావు అనే కూతురుంది కదా అమెరికాలో ఎవరినో ప్రేమించిందంట. అవునా, అప్పటికి నేను వదినతో చెప్తానే ఉన్నానక్క, ఆడపిల్లల్ని దూరం పంపించకండి, మగాడు తిరక్క ఆడది తిరిగి చెడిపోతారని వినిసేస్తేగా. మా పిల్లలు అట్ట కాదు, అసలు నోట్లో నాలుక లేని పిల్లలైతే అని వీళ్ళ ప్రోడక్ట్ని వీళ్ళు పొగుడుకోవడానికి మన పిల్లల్ని సాగొడతారు. ఈ అమ్మలక్కల గాసిప్లతో నా ఫ్రెండ్స్వి ఎంతమంది లవ్ మ్యారేజెస్లో పుల్లలు పెట్టారో అసలు లెక్క బక్కలేదు. ఇంకా బాడీ షేమింగ్ గురించి అయితే చెప్పద్దు, సపరేట్ పాడే చేసా దానిపైన. ఏందే ఇది నల్లంగా తయారైంది, వీడు ముఖం నిండా పల్లే ఉన్నాయేంద్రా అని వాళ్ళు అనడమే కాక నవ్వుకోవడం మళ్ళీ. మన పేరెంట్స్ కూడా రిలేటివ్సే కదా నానా, చనువు కొద్ది అంటారులే అని పక్కకు పెట్టేయడం. పిల్లలకి యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, యు ఆర్ అగ్లీ అని చెప్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా, ఇంకా వాడు మిగతా జీవితం అంతా దానికి కాంపెన్సేట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఎవరితో అయినా అప్రిషియేట్ చేయించుకోవాలని నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు నైస్గా ఉంటూ ఓవర్గా వర్క్ చేస్తూ నో చెప్పడం చేత కాక బౌండరీస్ మెయింటైన్ చేయడం రాక ఎప్పుడు వ్యాలిడేషన్ కోసం చూస్తూ అందరూ వాడి పడేసే ఒక ఐటెం లాగా తయారయ్యి స్ట్రెస్ తీసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మోస్ట్ పీపుల్ హూ ఆర్ ఫనీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ ఆర్ బ్రోకెన్ ఇన్సైడ్, గుర్తుపెట్టుకోండి ఇది. సి ఈవెన్ దీస్ థింగ్స్ డజంట్ బాదర్ మీ యార్. నన్ను కలచి వేసేది ఏంటంటే పిల్లలు అమ్మతో మావయ్య నన్ను బలవంతంగా పట్టుకున్నాడు, పక్కింటి అన్న నన్ను రూమ్లో లాక్ చేసి ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు అని చెప్తే విషు ఊరుకో పిచ్చా బయట ఎవరితో అనుకు సైలెంట్గా ఉండు పరువు పోతుంది లేకపోతే అని పిల్లల్ని సైలెంట్ చేసి ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఆ ట్రోమా చాలు లైఫ్కి. ఇంకా ఈ పేరెంట్స్ కూడా సొంత పిల్లలకంటే వాళ్ళ రిలేటివ్స్ ఒపీనియన్స్కి వాల్యూ ఎక్కువ ఎందుకు ఇస్తారో నాకైతే తెలియదు. మన వాళ్ళందరూ పిల్లల నోరు నొక్కేయడం ఆపేసి వాళ్ళ మాటల్ని సీరియస్గా వినుంటే ఇన్ని చైల్డ్ అబ్యూజెస్ కేసెస్ అయ్యేవి కావేమో. అండ్ నెక్స్ట్ టాక్సిక్ ట్రెండ్ ఈస్ మేకింగ్ సెల్ఫిష్ విషెస్. ఇది దాచిపెట్టుకో, ఎవరికి పెట్టకుండా తిను అని స్కూల్కి వెళ్ళే పిల్లలకి చెప్పడం, వీడిని క్లాస్లో వాడి ఫ్రెండ్స్ పక్కన కాదు ఫస్ట్ ర్యాంకర్ పక్కన కూర్చోబెట్టండి అని డిసైడ్ చేయడం, ఇది అబ్బాయిలా పుట్టుంటే బాగుండేది అని అమ్మాయిలతో, వీడు పుట్టకపోయి ఉంటే బాగుండేది కొంచెం డబ్బులన్నా మిగిలేవి అని అబ్బాయిలతో డైలాగ్స్ వేయడం. రాత్రి 10 అవుతుంది, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావా, ఫోన్ చూపించు, బెడ్రూమ్ డోర్ ఎందుకు లాక్ చేసుకున్నావు. మా ఐఎమ్ 29, నాకు ప్రైవసీ కావాలే. ప్రైవసీ ఏంటి ప్రైవసీ, అమ్మ దగ్గర కూడా ప్రైవసీయా అని ఇంకా పిల్లల్ని పిల్లల్లాగే చూడటం, ఇంకా కెరియరు పెళ్ళి పేరెంట్సే డిసైడ్ చేయడం, రే సినిమాల్లోకి వెళ్తావా, అక్కడికి వెళ్ళి ఎవడన్నా బాగుపడ్డాడ్రా, ఇంజనీరింగ్ చేయి, యుఎస్కి వెళ్ళు, మాస్టర్స్ చేయి, అండ్ నువ్వేంటే భావం చేసుకో సపోర్ట్ చేయకుండా పెళ్ళి. లేదు నాకు సింక్ అవ్వదు వాటితో అంటే, నేను వాళ్ళకి చిన్నప్పుడే మాట ఇచ్చా నువ్వు వాళ్ళ ఇంటి కోడలు అని, మేము అన్నీ ఆలోచించా చేస్తాం కదా, పెళ్ళి చేసుకున్నాక అన్నీ సింక్ అయితేలే అని ప్రేమ కన్సర్న్ పేరుతో పిల్లలు పెద్దోళ్ళైనా వాడి డెసిషన్స్ పేరెంట్సే తీసుకోవడం, వాళ్ళు చెప్పింది వినకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. దేవుడా నాకు అర్థమైంది, అరిచినా చేసినా అల్టిమేట్లీ ఎక్కడో వాళ్ళ పిల్లలు నష్టపోతారేమో మోసపోతారేమో బాధపడతారేమో అని కొన్ని కొన్ని ఇంపోజ్ చేస్తారు, బట్ అది నియంతృత్వం, డిక్టేటర్షిప్ అవుతుంది. వీలైతే వాళ్ళకి ఏం చేయాలో చెప్పే బదులు అది ఎందుకు చేయాలో చెప్పండి. అబ్బాయిలతో తిరగద్దు అని చెప్పే బదులు అబ్బాయిల మైండ్ సెట్స్ ఇలా తగలడతాయమ్మా జాగ్రత్త అని ఎడ్యుకేట్ చేయండి. మనోళ్ళు ఎప్పుడు సెక్స్ టాక్ చేయాలన్నా అవేర్నెస్ ఇవ్వాలన్నా సిగ్గుపడి దాని బదులు స్ట్రిక్ట్గా ఉండి వాటి గురించి మాట్లాడకుండా అప్రెస్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. ఇట్స్ వెరీ రాంగ్. పేరెంట్సే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే దానివల్ల కాన్ఫిడెన్స్, డెసిషన్ మేకింగ్, ఇండివిజువాలిటీ ఇంట్లోనే నేర్పించినట్టు ఉంటుంది. స్వార్థం, ద్వేషం, నియంతృత్వం నేర్పించడానికి స్కూలు, సొసైటీ ఉంది. ఇంట్లో కూడా స్టార్ట్ చేసి వాడిని రాడ్ క్యాండిడేట్గా చేయకండి.
పిల్లల్ని మీరు అప్రెస్ చేస్తే ఇంట్లో సైలెంట్గా నటించవచ్చు, బట్ బయట మాత్రం వాళ్ళంతా రెబీలియస్గా ఫ్రస్ట్రేటెడ్గా తయారవుతారు. పిల్లలు ఎంత మొత్తుకున్నా మీకు నచ్చిందే జరగాలి, ఇంట్లో నేనే బాసు, పెత్తనం నాది అంటే యూఆర్ ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్ యాజ్ అ పేరెంట్ అని అర్థం. అండ్ ద ఫైనల్ టాక్సిక్ ట్రెండ్ ఈస్ రిలీజియస్ అండ్ కాస్ట్ బిలీఫ్స్. రిలీజియస్ బిలీఫ్స్ అనేవి పర్సనల్, ఎవడు ఏదైనా ఫాలో అవ్వచ్చు, అండ్ దేర్ ఇస్ ఎ బ్యూటీ ఇన్ ఫాలోయింగ్ దేర్ రెస్పెక్టివ్ ట్రెడిషన్స్. రామనవమి వస్తే పానకం తాగాలి, రంజాన్ వస్తే హలీం తినాలి, క్రిస్మస్ వస్తే కేక్ కుమ్మాలి. బాగుంది, కానీ నేను కొన్ని చూశాను భయ్యా, అంధవిశ్వాసాలు అంటారు కదా, అవి పిల్లలపైన రుద్దుతారు. నా ఫ్రెండ్ చెప్తుంది మొన్న, మా రిలీజియన్లో హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఎ సిన్ అని. అదేంటి అంటే సరైన సమాధానం లేదు. వాళ్ళ అమ్మ చెప్పింది గుడ్డిగా ఫాలో అవుతుంది బిడ్డ. తను ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల చాలా ఇన్సల్ట్స్ కూడా ఫేస్ చేసింది. ఇంకోటి, నేను 5th class ఉన్నప్పుడు అనుకుంటా, మా ఫ్రెండ్ మదర్ మాకు చెప్తుంది ఆ పర్టికులర్ రిలీజియన్ వాళ్ళతో తిరగకండి, వాళ్ళందరినీ తరిమేయాలి అసలు అని. ఆ ఆంటీకి ఏం ఎక్స్పీరియన్స్ అయిందో వాళ్ళతో నాకు తెలియదు, కానీ ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ గాడు ఆ మైండ్ సెట్తో పెరగలేదు, థ్యాంక్ గుడ్నెస్. ఇంకా కాస్ట్, మొన్న లవ్ స్టోరీ మూవీకి ఒక 8 పిల్లోడు ఎమోషన్తో రివ్యూ చెప్తున్నాడు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎలా చూపిస్తారు, మీరు సెక్యులర్ కుక్కలు, మేమేంటి, మా మతం ఏంటి, మా మత సంఘం తరపున నేను హెచ్చరిస్తున్నాను అని. ముడ్డి కింద 10 కూడా లేవు వాడికి, వాడు డైరెక్టర్ని హీరోని అమ్మనా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పెట్టాడు. సరే అని చెప్పి బయట పట్టుకొని అలా అనద్దు బేట అంటే, అది కూడా కరెక్టే కదా సార్ అని అంటున్నారు పిల్లలు. అలా ఉంది పెంపకం. మన ఏజ్ వాళ్ళలో కూడా భయ్యా మేము మా వాళ్ళు అని ఫీల్ అవుతూ ఉండడం చూసా. అలా ఫీల్ అవ్వడం తప్పు కాదు, బట్ వేరే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అని ఫీల్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారు అంటున్నా. ఈ సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటా కదా, రెడ్డి గారి అబ్బాయి, చౌదరి గారి అమ్మాయి, గౌడ్ గారి పిల్ల, రావు గారి రౌడీ అని వాళ్ళ పేరుని హైలైట్ చేసుకోకుండా కాస్ట్కి సంబంధించిన ట్యాగ్స్ హైలైట్ చేసుకుంటూ ఉంటారు. పోనీ వాళ్ళు నిజంగానే ఇఫ్ దే వాంట్ టు టేక్ ప్రైడ్ ఇన్ దేర్ డాడ్, వై డోంట్ దే నేమ్ శేఖర్ గారి అబ్బాయి, మధుసూదన్ రావు గారి అమ్మాయి, మన్మథరావు గారి మనవడు అని. బట్ అలా పెట్టుకోరు భయ్యా, వాళ్ళేదో సౌండింగ్ బాగుందని పెట్టుకున్నారులే, ఇంత సినిమా లేదు దానికి అని అనుకోవచ్చు. బట్ అన్కాన్షియస్లీ ఇవే ఇంపాక్ట్ చేస్తాయి. నమ్మ కాస్ట్, నమ్మ జాతి అనే యాటిట్యూడ్కి బీజం ఇలాంటివే. ఇది మైనర్ ప్రాబ్లంగానే అనిపించచ్చు, బట్ ఇట్స్ స్టిల్ ఏ ప్రాబ్లం. సో దీస్ ఆర్ సమ్ మేజర్ ఇష్యూస్ దట్ నీడ్ టు బి అవాయిడెడ్ బై పేరెంట్స్ ఏ శాప్ భయ్యా. సి పేరెంట్స్ ఆర్ గ్రేట్, వాళ్ళ వల్లే మనం ఎగ్జిస్టెన్స్లో ఉన్నాం. వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు విచ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్. బట్ పిల్లల్ని కన్నంత మాత్రాన పేరెంట్స్ అవర్ బ్రో, యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఓకే అజయ్, ఇందాక చెప్పిన టాక్సిక్ ట్రెండ్స్ అన్ని ఏవి చేయకుండా ఉంటే విల్ ఐ బి ఏ గ్రేట్ పేరెంట్ అంటే నోప్. పైన చెప్పినవి ఏవి కూడా మా నాన్న చేయలేదు మాతో, కంపేర్ చేయడం, కొట్టడం, రిలీజియస్ బిలీఫ్స్ రుద్దడం, నథింగ్. బట్ స్టిల్ ఐఎమ్ యాజ్ ఫ్లాడ్ యాజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నేను రాడ్ క్యాండిడేట్నే ఇక్కడ, నేనేం పతిత్ కాదు. మరి సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా, ఏం చేస్తే కెన్ ఐ బి ఏ గుడ్ పేరెంట్, ఏం చేస్తే ఐ కెన్ బ్రింగ్ అప్ ఏ గుడ్ పర్సనాలిటీ ఇన్ మై కిడ్స్ అని అడిగితే, వాటి గురించి ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ పాడ్. ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైంది, నెక్స్ట్ పాడ్ వచ్చేదాకా వెయిట్ చేసే ఓపిక లేదు. అంటే దీని పూర్తి వర్జన్ స్పాటిఫైలో అవైలబుల్గా ఉంది ఆల్రెడీ, మీరు అక్కడ వినొచ్చు. లేదంటే ఇక్కడే 2 ఆగితే ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తారు. సో లైక్ ఆల్వేస్, నేనేమన్నా పాయింట్స్ మిస్ చేశాను అని అనిపిస్తే డూ మెన్షన్ దెమ్ ఇన్ కామెంట్స్ ఆర్ మెసేజ్ మీ. నా పేరు అజయ్ పాదర్తి, విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.